తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం మండలం తానేలంక పంచాయతీ పరిధి వరగలంక గ్రామంలో పులి కలకల రేపింది. తన పొలంలో పులిని చూశానంటూ రైతు అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశాడు. ఘటనా స్థలానికి చేరుకుని కాలిముద్రలను పరిశీలించగా పులి కాదని ఫిష్ క్యాట్ పిల్లిగా గుర్తించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. వరగలంక అనేది గ్రామం. ఉదయం మాకు ఒక ఈ ఊరు గ్రామస్తులు ఒక ఆయన ఫోన్ చేశారండి. మాకు ఫోన్ చేస్తే ఎలా ఎలా వచ్చింది అంటే, సరే నేను అది ఏంటంటే మీరు డిస్టర్బ్ చేయకండి, మొత్తం చూస్తాం అని అన్నాం. అందులోకే తర్వాత ఫర్దర్గా మళ్ళీ ఎస్ఐ గారు కూడా ఫోన్ చేసి ఇలా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి, ఏదో పూలు వచ్చింది అన్నారు తానేలంకలో, అది వరదలంకలోనే. మీరు ఒకసారి వెళ్ళి చూసిరండి అంటే, సరే అనేసి వారు స్టాఫ్ను పంపించారు ఎస్ఐ గారు. తర్వాత మేము మా స్టాఫ్ మీ కందుకు స్టాఫ్ మా సాయిబాబు గారు మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఈ ఏరియాలో అది అడుగుపిల్లి అడుగులు కనబడుతున్నాయి తప్ప, కుక్కడుగులు అడుగుపిల్లి అడుగులు కనబడుతున్నాయి తప్ప, పెద్ద పుల్ల అడుగు అన్నది చిరుత పుల్ల అడుగు అన్నది మాకు కనబడతలేదు. పెద్ద పుల్ల అడుగు అన్నది అంటే ఎంత భయంకరంగా పెద్ద అడుగు ఉంటుంది, రౌండ్గా గూర్లు పడవు. ఒకవేళ చిరుత పిల్ల అడుగులు అంటే చిన్న చిన్న అడుగులు ఉన్నాయి, ఆ పిల్లడిగే సన్నంగా ఉన్నది. అది ఇక్కడ గేదెలుగా శాతం ఒక ఆయన పేరు